ఇక్కడ జాబ్ కోసం పరిగెడుతున్న కొన్ని వేల మందిలో ఏ ఒక్కనైనా ఆపి ఒక నాలుగు అడుగులు వెనక్కి నడవమంటే ఒక్కడు కూడా నడవలేడు. ఎందుకంటే మన వేసే అడుగులు కూడా ఎవడో రాసిన టైం టేబుల్ ఫాలో అవుతుంటాయి. ఇలాంటివన్నీ చూసిన తర్వాతే మన జీవిత ఎవరికోమనిపిస్తుంది. అందుకే నేను కాలేజ్ చదువుకున్న రోజుల్లో నా ప్రొఫెసర్స్కి ఒక మాట చెప్పేవాడిని, నచ్చని ఉద్యోగం చేయడం కోసం ఐరన్ షిఫ్ట్ వేసుకొని నచ్చకపోయినా సరే దాన్ని టచ్ చేసుకొని ఉద్యోగం చేయడం నా వల్ల కాదని. నా పేరు రవి, యాక్టర్ కావాలనుకునే ఇంజనీర్ని. అసలు ఎవడాడు, అసలు ఎవడాడు నన్నింటికి? అమీర్పేటలో నాలుగు కోర్సులు నేర్చుకొని నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసి ఏదో పెద్ద పూట్ మోగన్ లెక్క నన్ను తిరుగుతాడా? అది నా గురించి తెలుసుకోకుండా వాణిని తిడుతున్నాను? తప్పంతా నాది. నాకు సిగ్గుంటే ఈ పెంటంతా నా మీద పెట్టుకున్నటువంటి కాదు. తీసుకో, ఈరోజు నువ్వు డిసిషన్ తీసుకోవాల్సిందే. తీసుకుంటున్నావు, ఒక్క డిసిషన్ తీసుకోనికి నాలుగేళ్ళుగా నానా సక్కలు నాకుతున్నావు. నీ కళ్ళ కోరికలు దూరంగా పారిపోతున్నా. పిరికి నా కొడక తూ నీ బతుకు పిరికితనం కాదు, ఉత్సా. నువ్వు అనుకున్న నీ కెరీర్ గెలవనికి నీకు ఉత్సా, అందుకే ఈ ఎదవేశాలని. అయినా ఎవరికోసం పరిగెడుతున్నావురా? మీ అమ్మమ్మ కోసమా, లేదని కాబోయే పిల్లల కోసమా, లేదని కెరీర్ కోసం, లేదా పక్కింటి కోసమా? ఏ అమ్మ బాబైనా సరే తన కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటా. ఇలా సంకటానికి పొమ్మని కాదు. అయినా నీకు నచ్చిన కెరీర్లో నువ్వునే సాధిస్తావురా? ఇలా రోజు తాయి కొట్టించుకోవడం కాకుంటే వదిలేయి, ఇవన్నీ వదిలేసాయి. ఏదో ఒక డిసిషన్ తీసుకో. నానా సంఖ్యలు నాకేం చాలు. ఈరోజు నువ్వు డిసిషన్ తీసుకుంటున్నావు. రేయ్, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఉన్న పొజిషన్ ఏంటి, తీసుకున్న డెసిషన్ ఏంటి? 28 ఏళ్ళకి నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే ఎప్పుడు పని నేర్చుకుంటావు, ఎప్పుడు సెటిల్ అవుతావు, దీన్ని ఎప్పుడు బిల్డ్ చేసుకుంటావు? చెప్పరా, చెప్పు. అరే, ఒక మనిషి 22 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని జాబ్ కోసం 5 ఇయర్స్ వెయిట్ చేస్తారు. ఇంకొకడు 25 ఇయర్స్కి సీఈఓ అవుతాడు, ఆడే 50 ఇయర్స్ కావచ్చేమో. ఇంకొకడు 50 ఇయర్స్కి సీఈఓ అయ్యి 90 ఏళ్ళు బతుకొచ్చేమో. అంతెందుకురా, ఒబామా ఎక్స్ యుఎస్ ప్రెసిడెంట్ 55 ఇయర్స్ ఉన్నప్పుడు తన జాబ్కి రిజైన్ చేశారా? బట్ ట్రంప్ స్టార్టెడ్ 870. వీళ్ళందరూ టైం చూసుకొని చేయలేదు, టైం వస్తే చేశారు. యవన్ లైఫ్ ఎప్పుడు ఇలా స్టార్ట్ అయింది ఎవ్వరికీ తెలియదు. ఈరోజు నేను స్టార్ట్ అవుతున్నాను.
ఆయన సినీ ఫీల్డ్ ఏంటరా, అంతగా సంపాదించాలనుకుంటే మా ఫీల్డ్కి రా. ఒకప్పుడు తినడానికి తిండి కూడా లేనంత కష్టంగా ఉండేది, ఇప్పుడు తినడానికి టైం లేదని సంపాదిస్తున్నాను నేను. నువ్వు కూడా వచ్చేరా, చక్కగా మీరిద్దరూ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ మానేసే నువ్వు. తినడానికి భోజనం లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి ఎదని కదరా జీవితం అంటే. సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను, సంపాదనే జీవితం అనుకుంటే. రోజు ఆఫీస్కెళ్ళి టిక్కు టిక్కు అని సిస్టమ్ ముందు కూర్చుంటా, కానీ ఎప్పుడొస్తుందేమో తెలియదురా. గుండెలిచి బాధ, కన్నులించి కన్నీరు. నన్ను నేను పోయి అద్దం ముందు గట్టిగా అడుగుతాను, ఏసీలో కూర్చొని పనిచేయడానికి ఇంట్రానికి నొప్పి అని. వానికేం తెలుసురా నాకు చెప్పడానికి. ఇదంతా కాదురా, ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు. నువ్వు ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీకి పోతే దీని సంగతి ఏంటి? ఇప్పటికే దీని బాబు దీని పెళ్ళి పెళ్ళి అని చంపేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు వెళ్తే ఎప్పుడు సెటిల్ అవుతావు, ఎప్పుడు సంపాదిస్తావు, దీన్ని ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు. ఇప్పుడు నేను చేస్తున్న జాబ్ కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళందరి దృష్టిలో నేను ఒక చేతగాని వాణ్ణి. అలా పనిచేసుకుంటూ పోతే ఒకరోజు చేతగాని వాళ్ళకి చచ్చిపోతానేమో. ఇప్పుడు చెప్పు, నువ్వు చేసుకునేవాడు ఒక చేతగాని వాళ్ళలాగా ఉండాలా చెప్పు. చూడు, ఏ అమ్మాయి తన జీవితంలోకి ఒక చేతగానివాడు రావాలనుకోదు. అందులోనూ తను ప్రేమించేవాడు చేతగానివాడైతే అస్సలు తట్టుకోలేదు. నీకు నచ్చినట్టు నువ్వు చేయి, నీకు కావాల్సినప్పుడు నువ్వు వెళ్ళు, నీ వెనకాల నేనుంటా, నీ డోర్ నేను తీస్తా. కానీ ఒకటి, ఎటువేళలో తెలియక డోర్ దగ్గర మాత్రం ఆగిపోకు. జీవితంలో కష్టాలందరికీ వస్తాయి, కానీ మనల్ని కొందరు జరుగుతాయి. దాని పరిస్థితులు 142వ రోజు. ప్రొడ్యూసర్ అని చెప్పినా కుదరదంటున్నాడరా. ఈ సీన్ చేయడానికి ఫ్రస్ట్రేజ్ పోతుందని, చేస్తే చిన్నతనంగా ఉంటుందని సీన్ మళ్ళీ మార్చిరాయమన్నారా. వరుణ్ ఏమంటున్నాడు? వరుణ వాళ్ళ మామ పెద్ద ఎదవైతే ఇడు ఇంకా ఎదవా, అయినా వాళ్ళే కాదురా ఈ సీన్ ఎవరు చేయనంటున్నారు. ఈ సీన్ మళ్ళీ మార్చి రాసుకోవడం తప్ప ఏం చేయలేం. నువ్వే ఏదో ఒకటి ఆలోచించుకొని సీన్ మార్చాల్సిందేరా, తప్పదు. నువ్వు కూడా నన్ను మార్చేస్తున్నావు మావా? మారక తప్పదురా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? మీ సినిమాలో ఏదో క్యారెక్టర్ కోసం వెతుకుతున్నానని తెలిసింది, అందుకే. ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయా, మీరు బయటకు వెళ్ళచ్చు. లేదు సార్, ఒక్క ఛాన్స్ ఇయ్యండి సార్, ఏదైనా చేస్తాను సార్. ఏ క్యారెక్టర్ అయినా అంటే హీరో, హీరో క్యారెక్టర్ కూడా చేసేస్తావా? ఒకసారి చెప్తే అర్థం కదా, ఆ క్యారెక్టర్ నేను అంటే చేయలేరయ్యా. అయినా క్యారెక్టర్ అంత ఈజీ కూడా కాదు. ఒక్క ఛాన్స్ చేయలేలో కానీ చెప్తే అర్థం కదా, ఇంకా బయలుదేరు బయలుదేరు. లేదు సార్, ఏదైనా చెప్పాను సార్, చేసి చూపిస్తాను. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు, ఓ బయటికి పో. ఒక్క ఛాన్స్ సార్ ప్లీజ్ సార్, ఉండవయ్యా సార్. చాలా దూరం నుంచి వచ్చాను సార్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, చేసి చూపిస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. ఏం చేద్దామని? సరే తీసుకో. ఒక హీరో హీరోయిన్ కాళ్ళ దగ్గర నడుచుకుంటూ వచ్చి తన చుట్టూ కూర్చుని ఇలాంటి చెప్పు ఒకటి నోట్లో పట్టుకుని తన చుట్టూ తిరగాలి. నువ్వు చేయగలవా? మాట్లాడమే చేయరు. ఇలాంటివి చేయడానికి మీకు సిగ్గు బిడియం బొక్క బోడి. అదే ఒక అమ్మని బడి మీద ఎక్కించుకుని ఊరంతా తిరగమంటే మాత్రం తిరుగుతారు. సొల్లు కూడా చెప్పమంటే చెప్తారు. నేను చెప్తున్నాడు కదా వెళ్ళిపోమని. ఇలాంటివి చేసినోడే నటుడు అవుతాడు, మీరు కాదు. వెళ్ళిపోస్. నటించడానికి చిన్నతనంగా ఫీల్ అయ్యేవాడు
నటుడు ఎలా అవుతాడు సార్? ఉంటాను సార్. హలో బాస్, రేపు ఇదే టైంకి ఇదే ప్లేస్కి ఇక్కడికే వచ్చి. మళ్ళీ ఎందుకు రమ్మన్నా? అండ్ చూడక ముందు నేను సెలెక్ట్ చేసుకున్నానంటే అది నా తప్పు కాదు, అవసరం. అదే వాడిని చూసిన తర్వాత కూడా నేను సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా నా తప్పు అవుతుంది.